Hi friends, welcome to my channel. Na channel ni modati sariga chustunnatlayite subscribe chesi bell icon ni click cheyandi. Friends, ee roju topic ragulu. Ragula gurinchi konni vishayalu telusukundamu. Ragulu pandiyadaniki elanti rasayanalu vadaru. Indulo fiber ekkuva, gluten free, fatless chirudanyamga cheppukovachu. Raktam tayaravadaniki kavalsina chlorophyll adhikanga undadam valla iron ekkuvaga untundi. Indulo amino acids adhikanga undadam valla juttu raluta tellabadutani nivaristundi. రాగుల్లో కాల్షియం పాలకంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి డిస్కులు వంగడం బోన్స్ విరగకుండా బాడీని ఉక్కులాగా చేస్తుంది పెరిగే పిల్లలకు కాల్షియం బాగా కావాలి కాబట్టి పిల్లలకి మంచి ఆహారం అని చెప్పొచ్చు ఈ రాగులతో అనేక ఆహార పదార్థాలు తయారు చేస్తారు రాగి రొట్టెగా మరియు రాగి ముద్దగా మరియు రాగి సంకటిగా రాగి ఇడ్లీలుగా మజ్జిగతో రాగి జావగా మరియు రాగి దోశలుగా కూడా చేసుకోవచ్చు ఈ రాగులను మొలకెత్తించి పౌడర్ చేసి రాగి మాల్ట్ గా చేస్తారు ఈ రాగి మాల్ట్ ని ఆహారంగా తీసుకున్నప్పుడు కిడ్నీలో స్టోన్స్ ని కరిగించి వేస్తుంది మరియు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది రాగి మాల్ట్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం రాగి మాల్ట్ కోసం రాగులను నేను క్లీన్ చేసి గాలిచ్చి 8 గంటలు నానబెట్టి 2 రోజులు మొలకెత్తిచి ఎండబెట్టి నేను వీటిని ఇలా మిక్సీలో వేసి పౌడర్ చేసుకున్నాను ఇది అయిపోయాయి మళ్ళీ నేను వీటిని ఇలా మళ్ళీ ప్రాసెస్ చేసి పౌడర్ గా చేసుకుంటాను వీటిని ఇప్పుడు నేను చేయలేదు ప్రాసెస్ రాగి మాల్ట్ కోసం రాగి పిండిని ఇలా గిన్నెలో వేసుకోవాలి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇలా వేసుకొని నీళ్లు వేసుకోవాలి ఇందులో నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి 15 minutes gaani half an hour gaani enta sepaina mee veelnu batti nana pettukovachu ila ok sari kalpukoni moota petti pakkaku pettukovali tarvata ila neellanu boiling cheskovali boiling chesi ee nana pettukunna ragi pindini oka sari kalpukovali ee nana pettukunna pindini indulo veskovali తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి కలపకపోతే ఉండలు వస్తుంది కాబట్టి కలపాలి ఈ రాగి మాల్ట్ లో మీరు salt అయినా వేసుకోవచ్చు బెల్లం అయినా వేసుకోవచ్చు నేను ఇందులో ఈ రోజు బెల్లం వేస్తున్నాను ఇప్పుడు ఉడుకుతుంది బెల్లం యాడ్ చేస్తున్నాను మీకు సరిపోయినంత వేసుకోవచ్చు salt అయినా బెల్లం అయినా చూడండి బాగా బబుల్స్ వస్తున్నాయి కదా అప్పుడు ఇలైచి పౌడర్ వేయాలి తర్వాత ఇందులో కొంచెం salt చిటికెడి salt వేస్తున్నాను ఎందుకంటే తీపి దోషం పోవడానికి salt వేస్తారు ఏ స్వీట్ లోనైనా ఇలా ఉడుకుతుంది అయిపోయింది బంద్ చేసి వేరొక గిన్నెలోకి మార్చుకుంటున్నాను చూడండి అయిపోయింది వేసాను ఇది కాస్త చల్లారాలి చల్లారిన తర్వాత వేరొక గ్లాస్ లోకి మార్చుకోవాలి ఇప్పుడు సర్వ్ చేయడానికి ఇందులో పోస్తున్నాను నాకు 6 స్పూన్ల రాగి మాల్ట్ పౌడర్ కి 3 గ్లాసుల రాగి జావగా తయారైంది ఇది చూడండి ఈ రాగి జావ చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఎవరైనా తీసుకోదగ్గ ఒక మంచి ఆహారం ఎవరైనా డైటింగ్ చేస్తూ ఉన్నా ఉపవాసం చేస్తున్న టైం లో ఈ జావని తీసుకున్నప్పుడు చాలా మంచి శక్తి వస్తుంది కాల్షియం కూడా వస్తుంది ఈ రాగి మాల్ట్ని మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రాగి మాల్ట్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ Subscribe చేయండి. Bye friends.